సో హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం నాగోల్ రాహుల్ కళాకార్ షెడ్ దగ్గరికి అయితే వచ్చేసినాము. సో అక్కడ చూసినట్టయితే ఈ వినాయకుడు మంచిగా శివుని రూపంలో అయితే దర్శనం ఇస్తున్నాడు. కింద వచ్చేసి నంది అయితే కూర్చొని ఉంది. సో మీద వచ్చేసి డమ్రు ఇంకా శివుంది, త్రిశూలం అయితే ఉంది. సో చూసుకోండి, ఈ వినాయకుడు అయితే మంచిగా ముంబైలో చాలా ఫేమస్ అన్నమాట. సో లాల్బాగ్ రాజా అని కూడా చెప్తారు ఈ వినాయకుడిని. సో చూడండి, పెయింటింగ్ అయితే చాలా డీటెయిలింగ్గా చేసారు. ఇంకా అయితే చాలా వర్క్ ఉంది, ఐష్ వర్క్ ఉంది. సో ఇంకా బ్యాక్డ్రాప్ కూడా సిల్వర్ ఫినిషింగ్ అయితే వస్తుంది ఇంకా. సో ఇది ఒక ఇంకొక యూనిక్ డిజైన్ అన్నమాట. సో ఇది వచ్చేసి మీద శివుడు అయితే ఉన్నాడు. సో ఇక్కడ వచ్చేసి వినాయకుడు మంచి సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని అయితే ఉన్నాడు వినాయకుడు. సో ఇంకా పక్కనే మనకి శివుని లింగం కూడా ఉంది, గుడి లాగా ఇచ్చాడు మంచిగా మందిర్. సో చూసుకోండి. సో ఇంకా ఇది కూడా చాలా మంచి యూనిక్ డిజైన్ అని చెప్పుకోవచ్చు. సో దీనికైతే పెయింటింగ్ వర్క్ అయితే అవుతుంది. ఇప్పుడు చేతిలో అయితే వినాయకుడు లోటస్ పట్టుకున్నట్టు అట్లాంటి ఒక డిజైన్ అన్నమాట. సో మీద వచ్చేసి మనం లడ్డు కూడా పెట్టుకోవచ్చు. సో ఇట్లాంటి వీడియోస్ అయితే నేను తీసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఎవరికన్నా కావాలన్న వాళ్ళకి కింద డిస్క్రిప్షన్లో నేను అయితే లొకేషన్ ఇంకా కాంటాక్ట్స్ అయితే పెడతాను, విజిట్ అవ్వండి. సో వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేరు, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇవే ఇంకా పెయింటింగ్ కానీ ఇట్లుంటాయి. సో ఇది ఒక ఇంకొక యూనిక్ డిజైన్ అని చెప్పుకోవచ్చు. సో వినాయకుడు మంచిగా కూర్చొని ఉన్నాడు, పక్కన రిద్ది సిద్ధి, మీద వచ్చేసి మూషిక వాహనం అయితే వచ్చింది ఈ డిజైన్లో. సో చూసుకోండి, చాలా అయితే పెట్టారు అట్లానే లైన్గా. సో ఇక్కడ వచ్చేసి టక్లు గణేష్ అని చెప్పుకోవచ్చు ఈ గణేషుని. సో చాలా బాగున్నాయి ఇవి కూడా, అపార్ట్మెంట్స్లో పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటాయి వినాయకుళ్ళు. సో చూసుకోండి, ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ గణేష్ వీడియోస్ అయితే నేను తీస్తూ ఉంటాను. సో ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్. జై శ్రీ గణేశ.